సిఐడి విచారణపై తప్పుడు కథనాలు రాస్తున్నారని విమర్శించారు. మార్గదర్శి చాలా నిబంధనలు ఉల్లంఘించిందని, వివరాల కోసం వారిని మేము ప్రశ్నిస్తుంటే పత్రికాధిపతులుగా వారి పత్రికలో కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. మీకేం పని లేదా అని సిఐడి వారినే ప్రశ్నిస్తున్నారంటూ వెల్లడించారు. మనం మాట్లాడుతుంది ఒక ఫైనాన్షియల్ స్కామ్ గురించి. ఈ ఫైనాన్షియల్ స్కామ్ చేసిన వాళ్ళు ఒక చిట్ కంపెనీ. ఆ చిట్ కంపెనీకి సపోర్ట్గా వాళ్ళ ఫేవర్లో ఎప్పటికప్పుడు ఒక పేపర్లో రాసేస్తూ దాన్ని కవర్ చేయడం అన్నది కనబడుతుంది. ఇప్పుడు అలా పేపర్లో రాసుకోవడం, సుబ్రత రాయ్ ఉన్నాడు, ఆయనకి పేపర్ లేదు, ఇంకెవరో ముందున్నారు, వాళ్ళెవరికి పేపర్ టీవీలు లేవు. మిగతా స్కామ్లు అయ్యాయి కదా, శారదా స్కామ్ వాళ్ళు. సో అలా అనుకుంటే ఇక్కడ ఈవెన్ ఇప్పుడు సిఐడి కూడా ఒక రెగ్యులర్ జర్నల్ కానీ ఒక పేపర్ కానీ అందులో మా ఎక్స్ప్రెస్ చేయడం కానీ లేదు. ఎప్పటికప్పుడు చెప్పాలి, చెప్పాలంటే హౌ విటెల్ ఇలాగే చెప్పాలి. సో అప్పుడు మేము గతంలో కవర్ చే మేము ఇన్వెస్టిగేషన్లో కొన్ని షేర్ చేసుకునేవి, చెప్పినవి, మోసం జరిగిన విధానం చెప్పింది, చిట్ ఫండ్ అనే వ్యవస్థలో మోసాలు ఎలా జరిగాయి, ఆ పర్టికులర్గా గ్రూప్స్ వారీగా ఫైల్ చేయాల్సిన అకౌంట్స్ ఫైల్ చేయలేదు అంటే మేము చేసాం, సెకండ్ అకౌంట్ పెట్టాము, అట్లా అన్ని ఓవరాల్గా డినయల్ చేసుకుంటూ వెళ్ళి